రీసెంట్గా మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసాం అయితే మళ్ళీ ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇదే టాపిక్ అందుబాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ సార్ ఉన్నారు హాయ్ సార్ సార్ ఈసారి ప్రణాళిక ఎలా ఉంటుంది అంటారు సార్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రేపు ఇరవై మూడో తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల నుంచి పెద్దల సభకి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి సభ్యుల ఎన్నిక జరగబోతుంది వాస్తవంగా సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు ఏడు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది ఒక్కొక్క ఎమ్మెల్సీ నెగ్గడానికి ఇరవై రెండు మంది కనీసంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఓకే సాంకేతికంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు అంటే వాళ్ళకి కావాల్సిన ఇరవై ఇరవై రెండు మంది పాను ఇంకొక శాసనసభ్యుడు వాళ్ళకి అదనంగానే మిగులుతున్నారు సునాయాసంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నెగ్గాలి అయితే ఇక్కడ వాస్తవం ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి నలుగురు శాసనసభ్యులు ఆల్రెడీ వైసీపీ పార్టీకి అనుబంధంగా కొనసాగుతూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీతో విభేదించి అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని డిజోన్ చేసుకోలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక రాజీనామా చేయాలి ఎందుకంటే రాజీనామా చేస్తే పార్టీ ఫ్రాంపుల్ చట్టం కింద వాళ్ళ శాసనసభ్యత్వం అవుతుంది కాబట్టి సాంకేతికంగా తెలుగుదేశం సభ్యులు కానీ ఈ రోజుకి కొనసాగుతున్నారు అసెంబ్లీ లిస్టులో తెలుగుదేశం గానే ఉంటారు వాళ్ళు అంటే పెళ్లి ఇక్కడ కాపురం అక్కడ నడుస్తుంది ఓకే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఏడు మంది అభ్యర్థులు నిలబెట్టింది అంటే ఒక్కొక్క అభ్యర్థికి ఇరవై రెండు మంది చొప్పున ఏడుగురిని నెగ్గించుకోవాలి అని అంటే నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావాలి వాస్తవంగా అధికారికంగా వాళ్ళకి ఉంది నూట యాభై ఒక్క మంది అయినా సరే అంటే నూట యాభై ఒక్క మంది శా శాసనసభ్యులతోటి ఆరుగురిని కన్వీనియంట్గా గెలిపించుకోగలుగుతారు కొన్ని ఓట్లు మిగులుతాయి మిగిలినా కూడా ఒక సత్సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి అనుకున్నట్టయితే తమకు నిజంగా అధికారికంగా అయితే నెగ్గించుకోవడానికి ఆస్కారం ఉందో అంతమందికే కన్ఫైన్ అయ్యి పోటీ కనుక చేస్తున్నప్పుడు నూటికి నూరు తమకు సంబంధించిన ఎమ్మెల్సీని గౌరవప్రదంగా గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మాల్ ప్రాక్టీసెస్ కి ఆస్కారం కలిగికుండా ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పినట్టు అవుతుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఫ్యామింపుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తనకు బలం లేకుండా కూడా ఏడో అభ్యర్థిని పోటీకి పెట్టారు ఏడో అభ్యర్థిని పోటీ పెట్టింది ఏ ప్రాతిపదిక మీద పెట్టారైనా తనకు ఆరుగురిని గెలిపించుకోగా మిగిలిన శాసనసభ్యులు ప్లస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు జనసేన నుంచి ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే రాపాకురప్రసాద్ ఓకే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని తోటి ఓట్లు వేయించుకోవాలనే తోటి ఏడుగురికి పోటీ పెట్టారు అంటే ఏడుగురిని గెలిపించుకోవడానికి నూట యాభై నాలుగురు కావాలి వాళ్ళ పార్టీ తరఫున గెలిచింది నూట యాభై ఒక్క మందే అంటే ఆ పై మిగిలిన మూడోట్లు ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫిరాయింపుల ద్వారాని ఎంకరేజ్ చేయడం కోసం చేసిన వ్యవహారం అది ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా సాంకేతికంగా తనకి ఇరవై ముగ్గురు ఉన్నారు మామూలుగా అయితే కంఫర్ట్గా ఇరవై తన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలవాలి అయినా సరే ఇప్పుడు నలుగురు ఫిరాయించిన వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి కానీ లేదు ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో చెలరగతో ఉన్న అసంతృప్తులు రణగొండోనులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామారాయణ రెడ్డి గారి రూపంలో మనకు అందరం కూడా చూడటం జరుగుతూ ఉంది ఇంకా ఎంతమంది సీక్రెట్ గా ఉన్నారో ఇంకా ఎంతమంది ఆ సఫికేషన్ ఫీల్ అవుతున్నారో హ్యూమిలేషన్ ఫీల్ అవుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారితో అమ్మి తుమ్మి తీర్చుకోవడానికి ఇంకెంతమంది సిద్ధపడి ఉన్నారో ఇంటర్నల్ గా ఎటువంటి సమాచారం ఉందో లేదు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కానీ లేదు వైసీపీ పార్టీ నుంచి మా వైపు నుంచి మద్దతు ఉంటది అని చెప్పని కొంతమంది నుంచి అయినా ఎక్సూరెన్స్ వచ్చిన కారణం తెలియదు పంచుమత అనురాధ గారిని అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా అభ్యర్థిని నిలబెట్టారు పంచుమత అనురాధ గారు తన ఇరవై ఐదో సంవత్సరంలోనే విజయవాడ లాంటి ఒక రాజకీయంగా చైతన్యవంతమైన నగరానికి మహిళా మేయర్గా గెలుపొందారు మహిళా మేయర్గా సమర్థంగా సేవలు అందించారు ఉన్నత విద్యావంతురాలు అటువంటి ఆమెను కనుక నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తనకి అవసరమైన అంటే పంతొమ్మిది మంది ఆల్రెడీ వాళ్ళకు ఉన్నారు మిగిలిన ముగ్గురు శాసనసభల మద్దతు పొందగలుగుతామని ఒక ధైర్యం ఉంటేనే పోటీకి పెట్టి ఉండవచ్చు ఇప్పుడు ఆమెనే అదే ఆత్మవిశ్వాసం వీళ్ళ వైపు కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తన పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకుందో ఆత్మ న్యూనతలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన పదే పదే సమావేశాలు పెడతా ఉన్నారు అంటే తన పార్టీకే సంబంధించిన కొంతమంది శాసనసభ్యుల పట్ల ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉన్నారు నిఘాలు పెడతా ఉన్నారు వీళ్ళతో ఎవరిని కలుస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా ఎవరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉందా మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పని వీళ్ళ ఆ శా సొంత పార్టీ శాసనసభ్యులు వెనక నిఘా బృందాలు మొప్పుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఆ ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది మేము అవమానాలకు అనుకున్నప్పుడు కానీ ప్రభుత్వం వైపు నుంచి మాకు సరైన సహాయ సహకారాలు అందట్లేదు అనుకున్నప్పుడు కానీ మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి సరైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను అందించే వెసులుబాటు మాకు ఈ ప్రభుత్వంలో దక్కట్లేదు అనుకున్నప్పుడు కానీ లేదు అంతిమంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవడానికి సరే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో విభేదించడానికి కూడా ధైర్యం చేసి నిర్ణయాలు చేస్తారు అవును ఇక్కడ వచ్చేపడికి ఏంటంటే ఏదో ధైర్యం చేసి వీధుల్లో కొట్లాట అవసరంలా ఇక్కడ జరుగుతున్నది సీక్రెట్ బ్యారెట్ సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఎవరు ఎవరికి ఓటేసారనేది ఎట్టి పరిస్థితుల్లో తెలియటానికి ఆస్కారం లేదు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడానికి ఆస్కారం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అనురాధ గారు గెలవటానికి ఆస్కారం ఉంది ఎందుకు అంటే మొన్న జరిగిన పట్టబద్ధల ఎన్నికల్లో ప్రజలతోటి డైరెక్ట్ గా జరిగిన ఎన్నికల్లో ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం పట్ల ఆదరా బాణాలు కొనసాగించే పక్షంలో ఉన్నారా లేదు ప్రజలు డిజైన్ చేసుకుంటున్నారా అనేది మూడు ప పటపదరుల నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి దగ్గర పడిన దృష్ట్యా ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల విముఖత పెరుగుతోంది అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నారా లోకేష్ పట్ల సానుకూలత పెరుగుతుంది అనేది అవుతున్న దగ్గర ఖచ్చితంగా మిగిలిన శాసనసభలు కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ రాజకీయ భవిష్యత్ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవాలి అని అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి గెలవాలి అని అంటే మొట్టమొదటిగా ఇంతటి వ్యతిరేక పెంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగాలి అవసరమైతే ప్రతిపక్ష పార్టీకి చేరుకోవాలని ఏ నాయకుడైనా కోరుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయటం ద్వారా ఆ అభ్యర్థిని గెలిపించడం ద్వారా తాము తా రాజకీయంగా తమ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి ఆస్కారం ఉంది అధికార పార్టీ అనేది మునగబోతున్న పడవ అని చెప్పి అర్థమైన తర్వాత ఆ పడవలోనే ప్రయాణం చేయాలని చెప్పని ఏ విఘ్నేత కలిగినాడు కోరుకోడు కాబట్టి ఖచ్చితంగా రేపు రోజున తమ భవిష్యత్తు కోసం ఒక ఆసరాగా తెలుగుదేశం పార్టీని ఎంచుకోవాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అనుకూలంగా నిర్ణయం చేయడానికి ఆస్కారం